హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. సిట్టు దర్యాప్తు ఏదైతే వాయిదా పడిందో, అలాగే దాని గురించి పురంధరేశ్వరి గారు కొన్ని మాటలు అయితే కనుక మాట్లాడారండి. ఏం మాట్లాడారని నేను చెప్పే ముందు ప్లీజ్ ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పురంధరేశ్వరి గారు ఎందుకని కోర్టు వ్యాఖ్యలు తప్పుపడుతున్నారు అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. అంతేకాదు పక్కగా అయితే కనుక కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏంటంటే కనుక ఏదైతే సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందో, దానివల్ల సిట్గా అయితే కనుక తాత్కాలికంగా వాయిదా పడింది, బ్రేక్ పడింది. తిరుమల నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ నేపథ్యంలో పురంధరేశ్వరి గారు మాట్లాడిన కొన్ని మాటలు చాలా ఆసక్తికరంగా అనిపించాయండి. ఏంటంటే కనుక వాస్తవంగా ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడటం తప్పేలా అవుతుంది? కోర్టు మాట్లాడటం తప్పు అని అంటున్నారు కదా, మాట్లాడటం తప్పేలా అవుతుంది? మాట్లాడటం తప్పేం కాదుగా, మాట్లాడే హక్కు ఉంది కదా. ఇండియా ఈజ్ డెమోక్రసీ కంట్రీ కదా అని అన్నట్టుగా పురంధరేశ్వరి గారు మాట్లాడారు. మాట్లాడటం తప్పేం కాదండి, నిజమే, నేను ఒప్పుకుంటా, ఐ అగ్రీ విత్ యూ, మాట్లాడటం తప్పే కాదు అసలు. కానీ ఎప్పుడు మాట్లాడాలి? ఒక తప్పు జరిగింది, తిరుమల లడ్డు కల్తీ జరిగింది అని మీరే అభియోగం మోపారాయి. మోపినప్పుడు కల్తీ ఎలా జరిగింది అనేది తెలుసుకోవడం కోసం ఒక అధికార బృందాన్ని మీరు ఏర్పాటు చేశారు, ఒక సిట్ బృందాన్ని మీరు ఏర్పాటు చేశారు. ఆ సిట్ బృందం తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు, ఎందుకు తప్పు చేశారు, ఎలా తప్పు చేశారు, ఎలా ఎక్కడ తప్పు జరిగింది అనే క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తారు. వాళ్ళ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి, ఏంటి గత ప్రభుత్వ హయాంలో లడ్డు కల్తీ జరిగింది కాబట్టి ఎన్డీడీబీ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక బట్టబయలు చేసింది కాబట్టి ఇన్ని ట్యాంకర్లు లోపలికి వచ్చాయి, ఆ ట్యాంకర్లు ఏమైనాయో తెలియదు కాబట్టి ఆల్రెడీ అంతకుముందున్న టీటీడీ చైర్మన్ కానీ, అంతకుముందున్న టీటీడీ ఈఓ కానీ, లేకపోతే ఇంకెవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో, క్లియర్ కనాలి మీరు, గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ఆ టీటీడీకి సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, ఆ టీటీడీ పాలక మండలి కానీ, ఆ టీటీడీ చైర్మన్ కానీ, వీళ్ళందరూ కూడా తప్పు చేశారు, వీళ్ళందరూ కూడా కావాలని చేశారు. నాసిరకం రేటుకి నెయ్యిని కొని దాని ద్వారా ఏంటి లడ్డు మొత్తం అపవిత్రం అయ్యింది అని, అంటే పలానా చోట దొంగతనం జరిగింది కాబట్టి పోలీసులు వెళ్ళి వాళ్ళని పట్టుకున్నానంటే ఎవరు దొంగతనం జరిగిందని చెప్పే పర్వాలేదు, బాగానే ఉంది. అయ్యే అక్కడ దొంగతనం నాకు తెలిసి ఆడు చేసి ఉండాలి, ఆ రాఘుగోడు ఎవడ చేసి ఉండాలి, ఏదో ఈడావిడ చేసి ఉండాలి, లేకపోతే ఆడు చేసి ఉండాలి, ఈడు చేసి ఉండాలి అని నీకు నచ్చిన పేర్లన్నీ చెప్పేస్తే, నీకు నచ్చిన పేర్లని చెప్పేస్తే వెళ్ళే అధికారులకి పనేముంటుంది? వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఓ అంటే దొంగతనం వీడు చేశాడని ఆయన అనుకుంటున్నాడరా, ఇంకెందుకు తీసుకెళ్ళిపోతే గొడవలు పోతే అని అనుకుంటాడు అనుకోరా? సిట్ అధికారులు కూడా అదే కదా, సిట్ అధికారులు కూడా ముఖ్యమంత్రి గారు ప్రసంగం చేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంటే, తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు ఆయనే చెప్తా ఉంటే, ఆయనకు కావలసినట్టుగా చెప్తా ఉంటే సిట్ అధికారులు కూర్చొని రాసుకుంటామేనా పని? నాకు తెలియకడుతున్నా సిట్ అధికారులు, ఓ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బొమ్మన, ఓకే ఈయన, తర్వాత ఇంకెవరున్నారో ఈయన, కాబట్టి వీళ్ళ పేర్లు చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మనకి ఇంటిస్తున్నారు ఆయన, కాబట్టి వీళ్ళ పేర్లు మనం రాసుకుని వాళ్ళనే అరెస్ట్ చేసేది గొడవలు పోద్ది, వాళ్ళ మీద తప్పు మోపేది గొడవలు పోద్ది అని మీరు హింట్ ఇచ్చినట్టు కదా, హింట్ ఏంటి డైరెక్ట్గా చెప్పినట్టు కదా, కాబట్టి అలా చెప్పడం ఒక కేసుని ప్రభావితం చేస్తుందా చేయదా? ఎందుకంటే కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్న కేసు కాబట్టి ఇంత సున్నితమైన అంశాన్ని ఇలాగ మీరు ప్రెస్ మీట్ పెట్టి పలానా రోజులు నాకు తెలిసి ఇంకెందుకు, ఇంకా ఎక్కడి నుంచి తెచ్చారు నయ్యా, ఎంతెంత కలిపారు, ఎంతెంత మోతాదులో కలిపారు, ఏమేం జంతువులు కొవ్వు కలిసింది మీరే చెప్పండి, ఇంకా ఎన్డీడీపీ నివేదికలు ఎందుకు, మళ్ళీ సిట్ ఎందుకు, అయ్యేందుకు ఎందుకు అని అనుకోరా? కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు సిట్ ఏర్పడైన తర్వాత ఆ మాటలు వీళ్ళ ఆధారంగా తీసుకుని వాటినే ప్రామాణికంగా తీసుకుని ఆ రకంగానే దర్యాప్తు చేయరా అని కోర్టు చివాట్లు పెట్టింది. అందుకనే కోర్టు అసలు ఏర్పాటు చేసిన తర్వాత, సిట్ ఏర్పాటు చేసిన తర్వాత మీరు మాట్లాడటం ఏంటి అని అడిగింది. అందుకనే కాబట్టి ఎలా అడిగితే ఇంకా సిట్టు దర్యాప్తు అనేది ప్రామాణికంగా జరగదు, నిష్పక్షపాతంగా జరగదు, ఖచ్చితంగా నిష్పక్షపాతంగా జరగదు కాబట్టి సిట్టు ఖచ్చితంగా అనవసరం అనేది అక్కడ మాట్లాడడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి 100% కోర్టే కాదు, ఎవరైనా అదే మాట్లాడతారా? కాబట్టి అలాగ కోర్టు మాట్లాడితే కోర్టు మాటలను కూడా తప్పు అని అనుకుంటే కనుక, కోర్టు తప్పుగా మాట్లాడేదని కోర్టు మాట్లాడిన మాటలు కూడా వక్ర భాష్యాలు తీస్తూ ఉంటే పురంధరేశ్వరి గారిని, మరి ప్రజలు ఏమనుకుంటారంటే నాకైతే అర్థం కాదు. కాబట్టి ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అవుతున్నారో పురంధరేశ్వరి గారు నాకు అర్థం కాదు.
కాబట్టి ఏదేమైనా సర్లే ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి చూద్దాం. పురంధరేశ్వరి గారు మాట్లాడిన మాటలైతే ఇవి, ఇవి ముందు పెట్టాను. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.